सीएलपी नेता एंपिक बाध्यतनु एआईसीसी अध्यक्षुडिकि अप्पगिस्तु एकव्याख्य तीर्मानं कर्नाटक कांग्रेस एम्मेल्येलु चेशारु इक सीएलपी समावेशंलो धन्यवाद तीर्मानंतो पाटु सीएलपी नेता एंपिक तीर्मानं कूडा चेशारु डिन्नर तर्वात एम्मेल्येल अभिप्राय सेकरण जरुगुनुंदि ई रात्रिके एम्मेल्येल अभिप्रायाल सेकरण पूर्ति चेयनुन्नारु एआईसीसी परिशीलकुलु इक आ तर्वात एम्मेल्येल अभिप्रायालनु कांग्रेस अध्यक्षुडु खर्गेकु विवरिंचुन्नारु इक इदे अंशंपై लेटेस्ट अपडेट्स नि अंदिंचडानिकि शांग्रीला होटल नुंची मा प्रतिनिधुलु दिनकर् आशा कार्तिक् उन्नारु मुंदुगा दिनकर् मीरु चेप्पंडि लेटेस्ट अपडेट्स एंटि एंटि కాసేపటి కిందట కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ హోటల్ నుంచి శంగ్రీలా హోటల్ నుంచి బయలుదేరి వెళ్లారు ఒక ఏకవాక్య తీర్మానం చేశారు ఏదైతే సిఎల్పి నేత ఎంపికకు సంబంధించి కూడా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అలాగే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు తర్వాత ముఖ్యులైనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారికి అప్పజెప్తున్నట్టుగా కూడా బాధ్యతలు అందులో పేర్కొనడం జరిగింది ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మీటింగ్ అయిన తర్వాత కూడా దీనిపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఈ రోజు దాదాపు మూడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇక్కడ శంగ్రీలా హోటల్ దగ్గర ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడింది అయితే డీకే శివకుమార్ ఆలస్యంగా రావడంతో దాదాపు ఆ మీటింగ్ ఆయన వచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత ప్రత్యేకంగా ఒక 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది ఆ తర్వాత లీడర్లంతా వెళ్లిపోతున్నారు తీసుకున్నటువంటి తీర్మానాల్లో భాగంగా సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇచ్చారు ఈ సిఎల్పి నేతను ఎంపిక చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం ఫైవ్ గ్యారంటీ స్కీమ్ కార్డ్స్ ని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలకు మరింత దగ్గర కావడం పార్టీని మరింత అభివృద్ధి చేయడం అలాగే సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపినటువంటి ఈ ఐదు అంశాలతో తీర్మానాలు చేశారు అయితే అత్యంత కీలకమైనటువంటి సీఎల్పీ నేత ఎంపిక ఏదైతే ఉందో అదంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు అప్పజెప్పారు పంచాయతీ మొత్తం ఢిల్లీకి మారింది బెంగళూరు నుంచి కూడా రేపు కీలకమైనటువంటి నేతలంతా కూడా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్తున్నారు అలాగే ఢిల్లీ బెంగళూరు నుంచి కాకుండా మిగిలిన రాష్ట్ర ప్రాంతంగా గెలిచినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా శంగ్రీలా హోటల్లోనే ఉండాలని కూడా చెప్పారు సో దూరం నుంచి వచ్చిన వాళ్ళందరితో కూడా ఈ రోజు రాత్రి ఎమ్మెల్యేలతో సీఎల్పి నేత ఎవరుంటే బాగుంటుంది సీఎం ఎవరైతే బాగుంటుంది అన్నటువంటి రెండు అంశాలతో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ జరుగుతుంది 1-to-1 మీటింగ్ తీసుకుంటారు ఈ రోజు ఇక్కడ దాదాపు 250 రూమ్లను ఈ హోటల్లో బుక్ చేయడం జరిగింది ఎమ్మెల్యేల కోసం ఆ తర్వాత ఏఐసీసీకి సంబంధించిన లీడర్ల కోసం కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా ఈ హోటల్ని ఆక్యుపై చేసుకుంది సో రాత్రి వరకు కూడా తెల్ల అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క పరిశీలకులు ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చారో షిండేతో పాటు జితేంద్ర సింగ్ టీం అంతా కూడా ఈ రకమైనటువంటి ఒపీనియన్స్ తీసుకుంటారు ఆ తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటారో డిప్యూటీ సీఎంగా ఎవరైతే బాగుంటారో అన్నటువంటి రెండు అంశాలపైన కలెక్టెడ్ ఒపీనియన్ తీసుకుంటారు ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు రావాల్సినటువంటి అవసరం ఉంది దూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు సమయానికి చేరుకోకపోవడంతో రేపు కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలతో 10 గంటలకు మరొకసారి సమీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత వారితో ప్రత్యేకంగా కూడా భేటీ అవుతారు సో కలెక్టెడ్ ఒపీనియన్ అంతా తీసుకున్న తర్వాత రేపు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎవరైతే ఇక్కడి నుంచి వచ్చారో పరిశీలకులు సుశీల్ కుమార్ షిండే కావచ్చు తర్వాత జితేందర్ సింగ్ కావచ్చు ఆ తర్వాత దీపక్ బాబరియా కావచ్చు వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్తారు ఆ కలెక్టెడ్ ఒపీనియన్ అక్కడ సిద్ధరామయ్య తర్వాత డీకే శివకుమార్ కేసీ వేణుగోపాల్ సూర్జేవాలా తర్వాత ఖర్గే వీరందరికీ కూడా అది సమర్పిస్తారు ఆ తర్వాత కలెక్టెడ్ ఒపీనియన్ బట్టి సిఎల్పి నేత ఎవరుండబోతున్నారో అలాగే సీఎంగా ఎవరిని ప్రకటిస్తారన్నది ఢిల్లీలోనే తేలుతుందని చెప్పి కూడా సూర్జేవాలా కాసేపటి కిందట మీడియాతో మనం ఇందాక చూసి ఆయన మాట్లాడారు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం డీకే శివకుమార్కు సంబంధించినటువంటి మద్దతుదారులంతా ఆయనే సీఎం అవ్వాలని చెప్పి చేస్తున్నటువంటి ర్యాలీ ఈ ర్యాలీలో భాగంగా ఇక్కడ దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ రకమైనటువంటి హంగామా చేస్తున్నారు డీకే శివకుమార్ని సీఎంగా ప్రకటించాలని చెప్పి కూడా డీకే శివకుమార్ని సీఎంగా ప్రకటించాలని వారంతా కూడా ఇక్కడ మద్దతు తెలుపుతున్నటువంటి దృశ్యాలు చూస్తాం సో ఈ రకమైనటువంటి ఈ రెండు వర్గాల సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వారు ఇక్కడికి వచ్చారు వారు మద్దతు తెలియజేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలో ఉన్నటువంటి నిర్ణయం కనుక ఇప్పటికే సిఎల్పి కూడా ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పజెప్పినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో రేపు ఉదయం పైన 11 గంటల పైన ఒక స్పష్టమైనటువంటి సమావేశం ఉంది ఆ సమావేశంలో సిద్ధరామయ్య తర్వాత డీకే శివకుమార్ను రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కలిపి కూర్చోపెట్టాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది వారిద్దరితో భేటీ అయిన తర్వాత ఈ నాయకుల నిర్ణయాల్లో ఏమైనా మార్పు వస్తాయా లేకపోతే వారు చెప్పేటువంటి ఫార్ములా కావచ్చు తర్వాత ఏదైనా పాయింట్లకు వీరిద్దరు కన్విన్స్ అవుతారా అది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది అని చెప్పచ్చు సో ఓవరాల్గా గత 36 గంటలుగా కర్ణాటకలో జరుగుతున్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో ఒక పంచాయతీ ద్వారా ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం భావించాలి ఓవర్ టు యూ రోజా